जब राय नहीं को समझ మా స్వర్ణభారతి కల్చర్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 13 ఆదివారం రోజున దేవిశ్రీ గార్డెన్ జగిచాలలో మా కల్చర్ అకాడమీ ఆధ్వర్యం లోపల మ్యాజిక్ మిమిక్రీ మైండ్ అండ్ జబర్దస్త్ టీమ్ కళాకారులచే ఒకటే వేదికపై 4 అద్భుత ప్రదర్శనలు మేము అరేంజ్ చేసిన ప్రజలందరికీ ఈ కరోనా కష్టకాలంలో ఎన్నో కష్టనష్టాలు అనుభవించాం ప్రజలందరికీ ఆనందింపజేయడానికి మా సంసాధనంలో మ్యాజిక్ మిమిక్రీ మైండ్ అండ్ మెందర్ని ఆనందింపజేయడానికి జబర్దస్త్ టీంతో ప్రత్యేక ప్రదర్శనని దేవిశ్రీ గార్డెన్లో 13 ఆదివారం రోజున సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మన జగిత్యాల ప్రజలను కూడా ఇటు కార్యక్రమాన్ని వినియోగించుకొని ఆశిస్తున్నాం. మా సంస్థ ముఖ్య ఉద్దేశం అందరూ ఆనందించాల ఉద్దేశం అందరూ ముఖ్య భాగంగా మా సంస్థ గౌరవాధ్యక్షులు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ ఎందరూ ఎన్నో కళా సంస్థలకు అండగా ఉంటూ కళాకారులు డాక్టర్ రేగుండ నరేష్ గారికి మా కల్చర్ ఆధారం లోపల సన్మాన సభ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎన్నో సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు రేగుండ నరేష్ గారికి. అలాగే ఈ మధ్యనే వారి సేవలు గుర్తించి గౌరవ డాక్టరేట్ని తీసుకున్నారు. మన జగిత్యాల జిల్లాకే అందరికీ గర్వకారణం. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి మా కళాకారుల కార్యక్రమాన్ని సన్మాన సభ కార్యక్రమాన్ని ఆశిస్తున్నాం. కల్చరల్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లాలో ఈ ఇంత మంచి అవకాశాన్ని ఈ మిమిక్రీ తర్వాత మ్యాజిక్ మైమ్ జబర్దస్త్ కదర్నాక్ షో ఇలాంటి వాళ్ళతోనే అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇవ్వడం అనేది ఈ కల్చరల్ అకాడమీ వాళ్ళకి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం నిర్వహించినటువంటి కార్యక్రమంలో భాగంగా రేగొండ నరేష్ గారికి సాహి మన సేవా కార్యక్రమంలో భాగంగా డాక్టరేట్ గౌరవాన్ని దక్కించుకున్న శుభ సందర్భంలో ఆయనకి కూడా మంచి సన్మాన సభ ఏర్పాటు చేయడము మా తరపున మా అందరి తరపున మేము తనకి శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి బుల్లపల్లి రత్నాకర్ గారికి గౌడ గారికి కూడాను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో మన 4 ఖతర్నాక్ షోలు జగిత్యాల ప్రజలందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలు కుటుంబ సభ్యులు పెద్దలు అందరూ వచ్చి ఆనందం చేయాలని మన ఈ స్వర్ణభారతికే మనం ఒక స్వర్ణ కంకణంలో జగిత్యాల జిల్లా నుంచి ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేద్దాం. అలాగే రేగొండ నరేష్ గారికి కూడా సన్మాన కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి మన పిల్లలతో ఈ కరోనా టైంలో ఇంత మంచి కార్యక్రమం పెట్టారంటే మన కోసమే కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ను వచ్చి అటెండ్ అయ్యి ఎంజాయ్ చేద్దాం. మనం అంతేకాకుండా జబర్దస్త్ ఇంట్లో ఉండి చూడకుండా ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ను మనం ఒక కళ్ళ ముందు లైవ్లో చూద్దాం. మన ఇంటి కుటుంబ సభ్యులకే కాకుండా ప్రజలందరికీ కూడా ఇది ఈ స్వర్ణభారతి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మనం ఒక్కరం అటెండ్ అయ్యాం కార్యక్రమం విజయవంతం చేద్దాం.
జగిత్యాల జిల్లా ఖ్యాతిని మన ప్రపంచానికి తెలియజేత స్వర్ణ భారతి కల్చరల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచేసిన పెద్దలు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం చేపట్టడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని అలాంటి కార్యక్రమం మనందరి ఎంటర్టైన్మెంట్ కొరకు అంటే జిల్లాలో జగిత్యాల జిల్లాలో ఏ కార్యక్రమకైనా మనమే అందరం కళాకారుల ముందు ఉంటాం కళాకారులకు ఎంతో పుట్టిన ఇల్లు మన జగిత్యాల జిల్లా అందరిని ప్రోత్సహిస్తూ అందరి అన్ని రంగాలలో వారి చేసిన గుర్తింపుకి ఒక మంచి వేదికను మన జిల్లా ప్రజల మనమంతా వేదికను గుర్తించుకోవడం జరుగుతున్నది అలాంటి కార్యక్రమం ఈ నెల 13వ తేదీ డిసెంబర్ 13 తేదీన సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు దేవిశ్రీ గార్డెన్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది మ్యాజిక్ మిమిక్రీ బై జబర్దస్త్ కథానక్ షో అంటే ఒక నాలుగు రకాలు అంటే ఒక మనం స్టేజ్ పైసే వ్యత్యాసాన్ని మనం గుర్తించి వాళ్ళకు మనం ఎంతో ఆనందం మనకి ఇస్తున్నారు కాబట్టి కార్యక్రమం ప్రతి ఒక్కరు తప్పనిసరి రావాలి ప్రతి ఒక్కరు మండలాల నుండి జగిత్యాల జిల్లా నుండి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయంతో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా అందరూ ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించి చేయాలని కోరుకుంటూ కళాకారులకు గౌరవిద్దాం కళాభిమానులను మనం అందుకోవాలని కోరుకుంటూ ఏ దేశంలో ఏ కవులు కళాకారులు అభినందించబడతారో ఆ దేశంలో సుక్షిభంగా ఉంటుంది కళలను గౌరవిద్దాం కళాకారులను ప్రోత్సహిద్దాం అందరికి ధన్యవాదాలు